हाई अंडी सीमांध्र रुचुल की स्वागत। ईरोज मनमु होम मेड पिज्जा चेद्दामु। दानिकी मुंदुगा मनमु ओक बांडिल तीसुकोनी हाफ कप पेरुगु वेसुकोवाली। तर्वात शुगर रेंडु स्पून वेसुकोवाली। बेकिंग पौडर ओक स्पून वेसुकोवाली। बेकिंग सोडा हाफ टेबल स्पून वेसुकोंडी। साल्ट रेंडु टेबल स्पून्स वेसुकोवाली। ఇందులోనే ఆయిల్ కూడా 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి। ఇది బాగా మిక్స్ చేసుకుంటూ ఆ 4 స్పూన్ల ఆయిల్ ని మనం యాడ్ చేసుకోవాలి। టేబుల్ స్పూన్ తో వేసుకోండి। 4 స్పూన్లు బాగా మిక్స్ అవ్వాలి। ఇందులో ఆయిల్ అన్ని షుగర్ salt అన్ని కూడా బాగా కలిసిపోయేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల మైదా వేసుకోండి। ఇప్పుడు ఈ మైదాని కూడా బాగా పైకి కిందకి బాగా మిక్స్ అయ్యేలా కలపండి। దానికి మనము ఒక కప్పు వాటర్ తీసుకొని మనకి కావాల్సినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని మనము బాగా కలుపుకోవాలి। చూసారుగా బాగా గట్టిగా ఉంది। దాదాపుగా హాఫ్ కప్పు పైనే వాటర్ పడతాయి। చూసుకొని కలుపుకోండి। ఇప్పుడు ఇలా ముద్దలా వచ్చింది కదా, మళ్ళీ పైన ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఆయిల్ అంతా బాగా పిండికి పట్టే విధంగా బాగా స్మూత్ గా ఈ పిండి వచ్చే విధంగా మనము దీన్ని కలుపుకోవాలి। ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా పైకి కిందకి అంతా కలుపుకోవాలి। ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని కాసేపు ఉంచి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ పైకి కిందకి అంతా కలుపుకోవాలి। బాగా ఇలా ఆయిల్ వేస్తూ కలపడం వల్న పిండి బాగా సాఫ్ట్ గా వచ్చేస్తుంది। మనకి బేస్ అనేది సాఫ్ట్ గా ఉండాలి కదా, అందుకోసం ఇప్పుడు 30 నిమిషాలు మనం దీనికి రెస్ట్ ఇద్దాము। తర్వాత చూస్తే పిండి ఈ విధంగా చాలా సాఫ్ట్ గా ఉంటుంది। దీనిని మనము పిజ్జా బేస్ చేసుకుందాము। ఇలా నొక్కుతూ అయినా చేసుకోవచ్చు, కొంచెం ఆయిల్ పట్టించుకొనైనా చేసుకోవచ్చు, లేదా మనము చపాతీలు రుద్దుకుంటాం కదా ఆ కర్రతో కొంచెం పౌడర్ వేసుకొనైనా సరే మనం రుద్దుకోవచ్చు। ఇలా పౌడర్ వేసుకొని కూడా మనం బేస్ ని తయారు చేసుకోవచ్చు। ఆ విధంగా అయినా చేసుకోవచ్చు, ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, రెండు విధాలుగా చేసుకోవచ్చు। మీకు ఇది ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తుంది, అదైతే కొంచెం మందంగా వస్తుంది। బేస్ ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకొని ఫోర్క్ తో ఇలా అంతా గుచ్చండి, ఎందుకంటే ఆయిల్ ఈ మైదా పిండిలో ఉండే ఎయిర్ అంతా పోయి బాగా మనకి పిజ్జా అనేది బాగా కాలుతుంది దీనివల్న, అందుకోసం ఇలా ఫోర్క్ తో ఇలా గుచ్చాలి। ఇప్పుడు మనము ఏ పాన్ లో అయితే తీసుకుంటామో ఏ పాన్ లో అయితే పిజ్జా తయారు చేసుకుంటామో దాంట్లో వేసేసుకొని ఇలా అంతా అద్దుకోండి చివరగా, ఎందుకంటే ఇది చివర్లు కొంచెం లావు ఉంటుంది కదా, అలా లేకుండా చూసుకోండి।
ఇప్పుడు మనము బటర్ వేసుకుందాము. 2 స్పూన్లు బటర్ వేసేసుకుందాము. చిన్న టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు ఇలా వేసుకొని తర్వాత ఇది మనము పిజ్జా కోసం ఈ సాస్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. టమాటా కెచప్ బేస్కి బాగా పట్టించుకోవాలి. ఇది చిల్లీ ఫ్లేక్స్ అండి. మనం ఎండు మిరపకాయలు కొద్దిగా ఉప్పు అంటే ఆ మిరపకాయల్లోకి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇది క్యాప్సికము. ఇట్లా అన్ని స్లైసెస్ కోసేసుకొని మనము వేసేసుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు. పన్నీరు, మష్రూము, చికెన్, ఆనియన్, టమాటో ఏముంటే అవన్నీ, స్వీట్ కార్న్ అన్నీ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాప్సికము, ఆనియన్, టమాటో ఇంకా మష్రూమ్స్ కూడా పెట్టుకున్నాను. మష్రూమ్స్ కూడా తీసుకున్నాను. మనకు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు కూడా వేసి మనం చేసుకోవచ్చు. ఇదిగోండి మష్రూమ్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. పన్నీరు మనం ఈ టాపింగ్స్ ఎంత ఎక్కువగా పెట్టుకుంటే అంత బాగుంటుంది పిజ్జా. మళ్ళీ ఫ్లేక్స్, మళ్ళీ మిర్చి ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి పైన చల్లుకున్నాను. ఇది కూడా ఒక రకమైన ఫ్లేక్సే, పాస్తా మిక్స్ అని. ఆ ఫ్లేక్స్ మాత్రమే నాకు దొరికాయి, పిజ్జా దొరకలేదు, అందుకని ఈ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇవేం లేదండి, మెంతి ఫ్లేవర్ అలా కొత్తిమీర ఫ్లేవర్ అలా ఉంటాయి, అవి తీసుకొచ్చుకొని ఇలా పైన చల్లేసుకోవటమే. చీజ్ని ఇలా తురుముకోవాలి పైనంతా. ఇలా చీజ్ తురుముకుని మళ్ళీ దానిపైన కొద్దిగా పన్నీరు కూడా ఇలా తురిమి పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనము పొయ్యి మీద పెట్టేసుకుందాం. దీన్ని సిమ్లో పెట్టేసుకుందామండి. ఫస్ట్ ఒక్క నిమిషం అలా ఉంచేసి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము దీని మీద కొద్దిగా మూత పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ తీసి కొంచెం మనము బటర్ని అప్లై చేసుకోవాలి చుట్టూ. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఒక 6-7 నిమిషముల తర్వాత చూసుకుంటే మనకి పిజ్జా ఏ విధంగా వచ్చిందో మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు నేను నా పిజ్జా ఈ విధంగా వచ్చింది. పైన టమాటో సాస్ వేసుకుని సర్వ్ చేసుకుంటే నా పిజ్జా అయితే రెడీ అవుతుంది. ఇలా ఇంట్లో చేసుకోవడం వలన మనకి హెల్తీగా కూడా ఉంటాము, బాగుంటుంది టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, అన్నీ బాగుంటాయండి. దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. నేను దీన్ని చపాతీలు రుద్దుకుంటాం కదా ఆ బండపైన పెట్టి కట్ చేస్తాను. ప్లేట్ మీద మనకి కట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. చూసారు కదా ఇలా కట్ చేసుకొని మనకి ఇష్టమైతే మళ్ళీ పైన కొన్ని చిల్లీ ఫ్లేక్స్ అవి వేసుకోవచ్చండి. కారం బాగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇదండి నా పిజ్జా. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.